Tapi yang kita tahu sebenarnya juga bagus. Ternyata kita tahu sih yang diunggah, kalau kan bagus.
ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ బహిరత కావచ్చు, వాళ్ళకి ఫండ్స్ ఉన్నా కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. అధికారులు కూడా చాలా కష్టపడి ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే ధర్మపురి మండలంలో 100% కంప్లీట్ అయింది. నన్ను జెడ్పీసీ సభ్యురాలు అడిగితే వారు 100% అయింది మేడం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడెక్కడైతే కంప్లీట్ కాలేదు దానిపైన అధికారులు దృష్టి పెట్టాలని తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి సంబంధించి డిఆర్డీ కావచ్చు, డిపిఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధహారంపై ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు ఎక్కువ దృష్టి పెంచి మన యొక్క జిల్లా టార్గెట్ను పూర్తి చేయాలని చెప్పేసి ఇటు ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ ఇటు మొక్కలను కూడా మనం అంతకు మించి కూడా టార్గెట్ పూర్తి చేసుకునే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో ఇటు డంపింగ్ యాడ్స్ సోప్ కిట్స్ కానివ్వండి, అన్ని అంశాలను కూడా జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు ఈ యొక్క స్థాయి సంఘంలో ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళని చర్చించి కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సభ్యుల ఆమోదం తెలిపిన తర్వాతనే వారిని కోరి మళ్ళీ వెంటనే ఒక సమావేశంలో చెప్పిన అంశాలు ఇక్కడితోటే 4 గోడల మధ్యన మిగిసిపోకుండా తప్పకుండా వాటిని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది జిల్లా పరిషత్ నుంచి మా సీఓ గారికి అప్పచెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా అంశాలు కూడా ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఏడీ మైనింగ్స్ కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా పరిషత్ కార్యాలయంలో తప్పకుండా చర్చించిన అంశాలు మనకు ఫీల్డ్లో కూడా జరిగే విధంగా ఉద్దాల్చే విధంగా కూడా జిల్లా స్థాయి అధికారులు, డిప్యూటీసీలు, అదేవిధంగా సీఓ డిప్యూటీ సీఓ అయితే ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వింగ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు వారు నిరంతరం కూడా మా డిప్యూటీ సీఓ గారు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈజీఎస్ వర్క్స్ ఏదైతే ఉందో అది వారు వీక్లీ మొత్తం సాటర్డే వరకు కూడా ఈవినింగ్ వరకు ఉండి ఎప్పటివోల ద్వారా ఈజీఎస్ లేబర్ టర్నోవర్ పెంచడమే కాకుండా ఇటు డంపింగ్ యాడ్స్ కావచ్చు ప్రతీది కూడా పల్లె ప్రగతి అంశాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వారికి ఇన్ఫర్మేషన్ తీసుకొని వారికి ఒక ఫార్మాట్ తయారు చేసి మేము కూడా దాన్ని ఎప్పటికప్పుడు గ్యాప్స్ ఉన్నాయి కూడా డిప్యూటీ సీఓ గారు